నేను నిన్ను అంతగా కష్టపెట్టాను కాబట్టి. నేనంటేనే అసహ్యం కలిగేలా ప్రవర్తించాను. నీ మీదున్న కోపంతో మీ ఆయన ఉద్యోగం కూడా పీకించేశాను. మీరు కష్టపడి వ్యాపారం చేసుకుంటుంటే అది చెడగొట్టి నష్టం కలిగించాను. నా కూతురు చచ్చిపోయిందని జనం ముందు తలారా స్నానం చేశాను. అవన్నీ నిన్ను ఎంత వేధించుంటాయో ఎంత బాధపెట్టుంటాయో నాకు బాగా తెలుసమ్మా. ఆ బాధ కారణం నేనే కదా. మరి అంత దుర్మార్గం చేసిన నన్ను, నా దుర్మార్గాల్ని, ఆ బాధల్ని అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలవు? నన్నెలా క్షమించగలవు? కానీ అవన్నీ ఎందుకు చేశాను? నా ఒక్కగానొక్క కూతురు, గారాబంగా పెంచుకున్న నా కూతురు, మహారాణిలా పెరగాల్సిన నువ్వు కష్టపడుతుంటే చూడలేక చేశానమ్మా. నన్ను ఎదిరించి నా మాట కాదని వినకుండా వెళ్ళిపోయిందన్న కోపంతో అలా చేశాను. కాని మీ అమ్మ హాస్పిటల్లో చేరినప్పుడు ఇదే ఏమండే నా కోసం కొంచెం కూడా మారలేరా అని జాలిగా అడిగింది. దీని ఆరాటం చూశాను. నీకోసం ఇది పడ్డ తపని నన్ను మార్చిందమ్మా. దీనికోసమే నా మనసును మార్చుకున్నాను. అలా అని నా మనసు పూర్తిగా మారిపోయిందని నేను అబద్ధం చెప్పడలేదు. కానీ మారింది. మునుపట్లా కాక మారిపోయిందమ్మా. అలాగే కోపం కూడా ఏదో ఒక మూల దాక్కునే ఉంది. అందుకని కన్న కూతురివి, నిన్ను పూర్తిగా వదిలేసుకోలేనుగా. అమ్మా రేవతి, నేను నిన్ను పని మనిషిలా చూస్తున్నానని ఇప్పుడు అన్నావే, ఆ మాట నన్ను కలిచివేసిందమ్మా. ఒక్క క్షణం ఊపిరాగినంత పనైంది. నువ్వెవరమ్మా? ఎవరు? నా కన్న కూతురువి. ఈ ఇంటి వారసురాలివి, కాబోయే యజమానివి. నేను కష్టపడి సంపాదించిన ఆస్తి అంతస్తులు అనుభవించాల్సిందాని. నువ్వు, మీ అమ్మ తప్ప నాకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరమ్మా. నాకు మీరు తప్ప ఎవరున్నారమ్మా? అలాంటి నిన్ను నేను పని మనిషి అని అంటవేంట్రా? నువ్వు నా ప్రాణం, నా సర్వస్వం. నేను మునుపట్లా మొరటుతనం నిండిన మాధవరావుని కాదమ్మా. మారి మనిషినై మనసున్న మాధవరావుని. నాకు దయ ఉంది అమ్మా రేవతి. మరోసారి నా ప్రేమను అపార్థం చేసుకోకు. నటనని మాత్రం అనకు. చిన్నదానివి, నీకు పుణ్యం ఉంటుంది. అలా అంటే నేను తట్టుకోలేనమ్మా.
నా గుండె ఆగిపోతుంది. నాన్న నన్ను క్షమించండి. నాన్న మీరు నా మీద చూపించిన కోపంలో న్యాయం ఉంది. నేను అలా అనడం తప్పే. నన్ను క్షమించండి నాన్న, క్షమించండి. వదిన గారు లోపలికి రావచ్చా? చెల్లెమ్మా రండి. ఏమన్నారు? ఏమని పిలిచారు మీరు నన్ను? చెల్లెమ్మ అని పిలిచారా? అవును చెల్లెమ్మ. కాంతం రెండు వద్దా. కూర్చోండి. కూర్చోమ్మా. నేను లోపలికి వచ్చేసరికి మీ కూతురు మీ చేతులు పట్టుకుని ఏడుస్తుంటేనే అనుకున్నాను మీరు మీ కూతుర్ని క్షమించారు అని. ఎలాగైతేనే కోపం తగ్గించుకుని తన తప్పును క్షమించి మీ కూతురుగా అంగీకరించారు. చాలా సంతోషంగా ఉందన్నయ్య గారు. అవును గారు, నేను నమ్మలేకపోతున్నాను. నేను కాపురానికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఈయన ఎవరి మాట వినే మనిషి కాదు. కఠినంగా కనిపించే ఈయనలో ఇంత ప్రేమ ఉందని ఇప్పుడే తెలిసింది. ఈనాడు మనసులో మాట బయట పెట్టని మనిషి ఈరోజు కూతురుతో తన ప్రేమ బయటపడి చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే అంటారు రద్రి గారు, కోపం ఉన్న దగ్గరే ప్రేమ ఉంటుంది అని. అది ఈరోజు అన్నయ్య గారు నిరూపించారు. అమ్మా రేవతి, మీ అత్తగారి కాఫీ టీ గానీ ఏమివ్వా? అబ్బే, అవే వద్దన్నయ్య గారు. మిమ్మల్ని చూస్తుంటే ఆనందంతో కడుపు నిండిపోయింది. అత్తయ్య, ఎండలో వచ్చారు కదా, కూలింగ్ తీసుకొస్తానుండండి. వద్దమ్మా, మీ నాన్నగారి కోపం చల్లారింది. మీరు మళ్ళీ ఒకటయ్యారు. మిమ్మల్ని ఇలా చూశాక ఎండలో వచ్చిన అలసటే లేదు. అసలు ఎండే అనిపించట్లేదమ్మా. చలువు పందిరి కింద నిలబడ్డట్టుగా ఉంది. వదిన గారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదు కదా? పర్వాలేదు. ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా పనులు చేయడం మొదలుపెట్టాను. అయ్యో, అప్పుడే మీరు పనులు చేయటం ఏంటి వదిన గారు? రేవతి ఉంది కదా, చేయమని చెప్పొచ్చు కదా. అమ్మా రేవతి, నువ్వేమీ అనుకోకమ్మా. నువ్విక్కడికొచ్చి 10-15 రోజులవుతుంది కదా. ఇరుగు పొరుగు వాళ్ళంతా కోడలెక్కడా, పుట్టింటికి వెళ్ళిపోయిందా, ఇక రాదా అని అడుగుతున్నారమ్మా. అందుకే నిన్ను తీసుకువెళదామని వచ్చాను. మీ కోడల్ని మీ ఇంటికి తీసుకెళ్ళడానికి అంత వెనక ముందులాడతారే? అసలు ఆ రోజే పంపిస్తా అన్నాను కదా, ఈరోజు తీసుకెళ్ళండి. చాలా సంతోషం అండి. అమ్మా రేవతి, ఇంక బయలుదేరదామా? అలాగే అత్తయ్య. అదేంటి ఇలా వచ్చి అలా బయలుదేరతా అంటారు? భోంచేసి వెళ్దరు గాని. సరే, అలాగే వదిన గారు, భోంచేసి బయలుదేరతాము. ఒక్క నిమిషం, నేను అర్జెంటుగా ఊరెళ్ళాలి. నేను ఊరెళితే కాంతం ఒంటరిగా ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అందుకే మీరేమీ అనుకోకపోతే నేను ఊరు నుంచి వచ్చాక మీరు మీ కోడల్ని తీసుకెళ్తారా? భలేవారన్నయ్య గారు, మీరు మీ కూతుర్ని మీ ఇంట్లో ఉంచుకోవడానికి నన్ను అనుమతి అడగడం ఏంటి? మీరు నిశ్చింతగా ఊరెళ్ళండి. అందాక రేవతి ఇక్కడే ఉంటుంది. కావాలంటే మా వాసురు కూడా తోడుగా ఇక్కడికి పంపిస్తాను. అంత అవసరం ఏం లేదమ్మా. నా పని కోసం పాపం వాళ్ల పనులు ఎందుకు చెడగొట్టుకోవడం? ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెట్టడం? అసలు నేను యాక్చువల్గా ఇదివరకే వెళ్ళి రావాల్సింది. కాంతం ఆరోగ్యం సరిగా లేదు కదా, అందుకే పోస్ట్ పోన్ చేసుకున్నాను. రేపు ఉదయం బయలుదేరతాను. నేను ఊరు నుంచి రాగానే మీ కోడల్ని మీ ఇంట్లో దిగబెడతాను, సరేనా? దాన్నే ఉందండి అన్నయ్య గారు, మీరు ఎలా అనుకుంటే అలా చేయండి. చూడమ్మా, నువ్వు మాత్రం తప్పకుండా భోంచేసి వెళ్ళాలి. అలాగే అన్నయ్య గారు. అమ్మా రేవతి, నేను స్నానం చేసి వస్తాను. మీరు ఈలోగా భోజనాలు ఏర్పాట్లు చూడండి. సరేనన్న. మీరు మాట్లాడుతూ ఉండండి.
వదిన గారు ఇదిగోండి మా పెరట్లో పండించిన ఆకుకూరలు అలాగా ఏంట్రా రంగయ్య నీ పరిచితి మరి ఇంత అర్ధానంగా తయారైంది ఎవడన్నా బకరాగాడ దొరికితే లసక్కర వేసేసి 90 కొడదాం అంటే ఒక్కడు కూడా ఈ వీధిలోకి వచ్చి తావట్లేదు అవును ఈ వీధిలో వాళ్ళంతా ఏదైనా ధర్నాకి వెళ్ళారా యాత్రలకు వెళ్ళారా జాతరకు వెళ్ళారా అదేదో మార్చి అంటారే మార్చికి వెళ్ళారా ఏంటి లేకపోతే మనకు భయపడి అసలు ఈ వీధిలోకే రావట్లేదా అయినా ప్రభుత్వాలు ఎన్నో పథకాలు పెడుతున్నారు మాలాంటి గొంతెండిపోయే వాళ్ళ కోసం గొంతు తడియని ఓ పథకం పెట్టి రోజుకింత డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తే ఎంత బాగుండేది ఓనే వంటగదిలోకి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి వెతికితే చిల్లరేమైనా దొరకచ్చు అదేమన్నా ఇంత తాళం వేసి బయటికి వెళ్ళింది ఏమీ చేతురా లింగా ఏమీ చేతురా ఆ రోజు వంటగదిలో మనం డబ్బులు కాజేసి గోపికిచ్చిన సంగతి ఈ వెర్రిబాగుల దానికి తెలియదు మళ్ళీ అక్కడే సీరియస్గా ట్రై చేస్తే అంతో ఇంతో దొరకపోదు మన పని కూడా కానిచ్చేయచ్చు వాళ్ళేమో వంటింట్లో తలుపేసుకుని మరీ వంట చేసుకుంటోంది ఎవరు రాకముందే ఆ వంటింటి తాళం పగలగొట్టి మన పని పూర్తి చేసుకుని వెళ్ళి మందు కొట్టిరావటం బెటరు రంగా రెడీ ఏం చేద్దాం అబ్బా తాళం పగల కొడతమే సుత్తి స్క్రూ డ్రైవర్ ఓకే తొందరగా పని కానిద్దాం ఇంకేం రంగయ్య చూస్తావు ఏంటి మావయ్యా ఏం చేస్తున్నారు ఏమి లేదమ్మా దాహం వేస్తోంది ఈ తలుపుకేమో తాళం వేసుకెళ్ళింది భాగ్యం ఎట్లాగానే ఆలోచిస్తున్నాను ట్రై చేస్తున్నాను వస్తుందేమోనని నన్ను అడగొచ్చు కదా మావయ్యా ఒక నిమిషం ఉండండి తీసుకొస్తాను చాలమ్మా అర్చన బావగారు రండి బావగారు రండి అర్చన నాన్నగారు లోపలికి పిలువమ్మా పిలువమ్మా లోపలికి రండి నాన్న ఆగండి అల్లుడు గారు ఎందుకొచ్చారు గోపి ఏమిట్రా మాటలు నువ్వు మాట్లాడద్దు
అడిగేది మిమ్మల్ని ఎందుకు వచ్చారు? మిమ్మల్ని అర్చన్ని చూసి వెళ్దామని వచ్చాను అల్లుడు గారు. ఏంటి నన్ను అర్చన్ని చూసి వెళ్దామని వచ్చారా? ఏం సంబంధం బంధుత్వం ఉందని చూడడానికి వచ్చారు? కూతురనా అల్లుడనా అవన్నీ ఎప్పుడో తెగిపోయినాయి కదా, అందుకే కదా ఆ రోజు మమ్మల్ని మండపం నుంచి బయటికి పంపించేశారు. మొన్న మీ ఆవిడ హాస్పిటల్కి వస్తే అర్చన చాలా క్లియర్గా చెప్పింది, మీకు మాకు మధ్య సంబంధం బంధుత్వం తెగిపోయింది, చచ్చినా కూడా మా ఇంటికి రావద్దా. ఏ ఆ సంగతి మీ ఆవిడ మీతో చెప్పలేదా? ఒకవేళ చెప్పిన తర్వాత కూడా మమ్మల్ని టెస్ట్ చేద్దామని వచ్చారా? అయ్యో ఏంటయ్యా ఇది, ఇంటికి వచ్చిన పెద్దవాళ్లతో ఇలాగైనా మాట్లాడేది? నేనేం తప్పుగా మాట్లాడట్లేదు, కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. ఆ రోజు మండపంలో వీళ్ళు మాట్లాడిన దానికంటే నేనేమీ ఎక్కువ మాట్లాడట్లేదే, ఇప్పటికే వీళ్ళకి చాలా గౌరవం ఇచ్చాను, ఎక్కువైపోయింది. ఏనన్నా ఆ రోజు మండపం నుంచి వెళ్ళవాళ్ళు మనల్ని వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఈయన అక్కడే ఉన్నాడు కదా, ముందుకొచ్చి ఒక్క మాటైనా మాట్లాడా?